మన గోరంట్ల బుచ్చే చౌదరి తెలుసు కదా తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే రాజమండ్రి రాజమండ్రి రోడ్ల నుంచి దాదాపు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కాక ఈ వీడియో చేస్తున్నాను నేను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మొహమాటం ఉండదు పార్టీలతో సంబంధం ఉండదు నాకు ఎవరు నచ్చినా మెచ్చుకుంటాను ఎవరు నచ్చకపోయినా తిడతాను ఎందుకంటే ప్రజల్ని సన్నాసం చేస్తూ కొన్ని పనులు చేస్తారు అవి చూసినప్పుడు నాకు అసహ్యం కలిగింది అనుకోండి నా భావం వెంటనే వ్యక్తపరుస్తాను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అయ్యా బుచ్చయ్యా నీకు సిగ్గేదయ్యా అని అడుదాం అనుకుంటున్నాను ఎందుకు కారణం ఏంటో చెప్తాను మీకు ఇక్కడ ఈయన జస్ట్ ఇరవై ఏడు నిమిషాల క్రితం ఒక పోస్ట్ పెట్టారు ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మంచి మోహన్ బాబు గారిని విష్ణు మంచు గారిని మర్యాద పూర్వకంగా కలడం జరిగింది ఇంకేదో రాసుకొచ్చాడు ఆయన పొగుడుతూ ఫోటో చూశారు కదా మోహన్ బాబుతో అలా కుమారుడు విష్ణు బాబుతో బుచ్చయ్య చౌదరి గారు అందుకే అడుగు అనుకుంటున్నాను అయ్యా బుచ్చయ్యా నీకు సిగ్గేదయ్యా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఆ రోజు మీరు చంద్రబాబు డబ్బులు ఇవ్వట్లేదు మా దగ్గర డబ్బులు జీతాలు ఇవ్వడానికి రోడ్డు మీద కూర్చున్నారు కదా మరి ఈ రోజు డబ్బులు వస్తున్నాయా అనే విషయాన్ని కదా జనాలకు చెప్పాలి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకొని ఏం గొప్ప సాధించామని ఏం గొప్ప సాధించాను ఇప్పుడు వీళ్ళిద్దరితో ఫోటో తీయడం వల్ల మీకు కలిసి వచ్చింది ఏంటి మీ కులంలో మీకు నలుగురు మెచ్చుకుంటారా లేదా మీ కులస్తులు కాబట్టి తప్పు చేసినా పర్వాలేదా స్ట్రైట్గా అడుగుతుందని నేను మిమ్మల్ని ఏం జరుగుతుంది ఏం సాధించారని మీరు ఈ ఫోటో పెట్టారు తెలుగుదేశం పార్టీని నిలువెల్లా తిట్టి విషం కక్కి చంద్రబాబుని అక్షరాల అవమానించి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గుర్తుంది కదా ఈ ధర్నా ఇంకా గుర్తుండే ఉంటుంది ఆ రోజు చంద్రబాబు ని విధంగా అన్నారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు కదా ఎలా నిలబడ్డారో ప్రజలు మా వెనకాలని వివరించి వచ్చే నేను నువ్వు పోస్ట్ పెట్టుంటే బుచ్చే చౌదరి గారు మిమ్మల్ని నువ్వు అంటున్నావు నిజంగా నా వయసుకు తప్పే కానీ ఒక సామాన్యుడిగా మీరు చేసిన పనికి సిగ్గుపడి ఎందుకంటే కింద దశలో కార్యకర్తలు కార్యకర్తలను కొట్టుకు చచ్చిపోమని చెప్పే మీరు భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని భుజాలు భుజాలు రుద్దుకొని తిరుగుతారా కార్యకర్తలు కొట్టుకు చచ్చిపోవాలా పార్టీలు నమ్ముకొని నాయకులు నమ్ముకొని ఎవరికి ఏం చెప్తున్నారయ్యా మీరు మీ వయసుకి కనీసం మీకు ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నా చేసిన విషయాన్ని ఈ రోజు కూడా చాలామంది మర్చిపోలే చాలా స్కూల్స్ కాలేజెస్ కూడా నిజమే కదా అనిపించేలా చేశారు మీరేమో వాళ్ళతో కలిసి ఫోటో పెట్టుకొని మళ్ళీ వాళ్ళని గొప్పగా పొగుడుతూ ఆ రోజు ఆయన ధర్నా చేసి జగన్మోహన్ రెడ్డితో కండువా అప్పించుకొని పార్టీలో జాయిన్ అయ్యాడు కదా లేదంటే చెప్పండి ఈరోజు మీ పార్టీలోకి వచ్చారండి చెప్పండి ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు వచ్చారు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటో దిగితే మీరు వెళ్ళి వాళ్ళతో దిగి తెలుగు చేసిన కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నాడు చెప్పండి నాకు ఆ రోజు చేసిన ధర్నాన్ని మీరు మర్చిపోయారా నేను నిర్మోహమాటంగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని మీ వయసుకి మీకున్న అనుభవానికి ఇది సమంజసమేనా ఆలోచించి పోస్టులు పెట్టండి ఎంత సొంత కులస్తులైనా ఎంత మర్యాదపూర్వకంగా కలిసినా మీరు మీకు మీకు అన్ని మర్యాదలు ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డుకి అన్ని ధర్నాలు చేసినప్పుడు జనం గొర్రెల్లా కనపడుతున్నారా మీకు కార్యకర్తలు ఏమైనా ఎదవలకు కనపడుతున్నారా వాళ్ళందరూ కొట్టుకొని చేస్తే వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళకేమో వచ్చేలా చేసి మీరు మీరు కలుసుకొని తిరుగుతారా ప్రతి కార్యకర్త ఈ వీడియో చూసి మరొక్కసారి ఆలోచించుకోండి జనాల్ని ఎంత ఎదవలు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు మీరు మీరు కొట్టుకు చేవాలి అవసరం లేదు ఎవడు మంచి నాయకుడు అయితే వాడు కోటేసే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి ఏ పార్టీ జెండా భుజం మీద మోయాల్సిన పని మీకు లేదన్న విషయం ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది బుచ్చే చౌదరి గారు మళ్ళీ అడుగుతున్నాను అయ్యా బుచ్చయ్యా మీకు సిగ్గేదయ్యా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి